మతీ శుభవార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు లోకానికి వెలుగుగా విశ్వాసాన్ని దేవుడు చెప్తున్నాడు లోకానికి వెలుగై ఉన్నారు వెలుగు లోకలు ఉన్నవారికి వెలుగుచ్చుటకే ఇంట్లో ఉన్నవారికి వెలుగుచ్చుటకే చుటకే లోకలున్న వారికి వెలుగుచ్చుటకే వెలుగుని నీ వెలుగుని లోకాన్ని చూపించాలని దేవుడు చెప్తున్నాడు పదహారు వచనం కూడా చదువుకుందాం మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకం మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు మీ సత్క్రియలను చూసి మనుషులు లోకస్తులు మీ సత్క్రియలను విశ్వాసని సత్క్రియలను చూసి పరలోకం ఉందన్న దేవుడిని మహింపరచినట్లుగా వారి ఎదుట నీ వెలుగుని ప్రకాశింపచేయమని దేవుడు చెప్తున్నాడు నీ వెలుగు అయితే వెలిగిస్తూ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి ఇతరులకు మేలుకరంగా ఉండాలి సత్క్రియలు చూసి అని చెబుతున్నాడు మనం కొర్నీలు చూసినట్లయితే అపోస్తుల కార్యం పదాధ్యాయంలో కొన్నీలు అన్యుడే అతడు శతాధిపతి మంచి అధికారం గలవాడు కానీ దేవుని భయభక్తులు కలిగి అతడు బహుధర్మ కార్యములను బహుగా ప్రార్థనలు చేస్తున్నాడు అని రాయబడింది తన ఇంటి వారందరితో కూడా రక్షణ పొంది ఉన్నాడు బహుగా ప్రార్థనలు చేస్తున్నాడు ధర్మ కార్యములు చేస్తున్నాడు అవన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఇదిగో కొర్నేలి ఉన్నాడు ఇక్కడ కొర్నేలి ఉన్నాడు భూమి మీద కొర్నేలి ఉన్నాడు అని దేవునికి జ్ఞాపకం చేస్తున్నాయి అనమాట ఆ కార్యములు ఈ ధర్మ కార్యములు ఆయన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరి అవి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాయి కొర్నేలి గురించి కాబట్టి కొన్నేలి రక్షణ గురించి దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు శ్రద్ధ తీసుకోవటమే కాకుండా కొర్నేలి కూడా తనే రక్షణ రక్షణ పొందే తన కుటుంబంతో కూడా రక్షణ పొందాడు కానీ అక్కడితో సరిపెట్టుకోలేదు కానీ తన బంధువుల్ని తన ముఖ్య స్నేహితులందరినీ పిలుచుకుని ఆ సువార్త విరిగింపచేసి వారు కూడా రక్షణ పొందుటకు వారు కూడా వెలుగు పొందుటకు కారణమయ్యాడు కాబట్టి దేవుని బిడ్డలైన వారం దేవుని బిడ్డలు మనం చెప్పుకునే మనం కూడా లోకానికి వెలుగు చీకటి లోకంలో వెలుగుగాను అందుకే మీరు జీవవాక్యమును పట్టుకుని లోకమందు జ్యోతుల వలె ఉన్నారని రాయబడింది కాబట్టి జీవవాక్యం పట్టుకుని లోకముందు జ్యోతుల వలె వెలుగు వలె నువ్వు వెలుగుతూ ఇతరులను వెలిగించేవాడుగా క్రైస్తవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు వెలుగు వెలుగుకే చీకటి అయితే దానివల్ల ఇక దాన్ని ఎవరు బాగు చేయలేరు కాబట్టి నువ్వు వెలుగు లోకానికి అందుకే ప్రభుత్వం నేను లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అన్నాడు ఆ మనల్ని విశ్వాసంతో కూడా చెప్తూ మీరు లోకమునకు వెలుగన్నారు ఆయన వెలుగును మనం ప్రసరింపచేడు చూడండి సూర్యుడులో ఉన్న వెలుగుని పొందుకుని చంద్రుడు ప్రకాశిస్తాడు సొంతగా చంద్రుడు ప్రకాశించడాడు అలాగే విశ్వాసి దేవుని నుంచి శక్తిని వెలుగుని పొందుకుని లోకానికి ఆ వెలుగును ప్రసరింపచేసి దాని వెలుగుతో నింపాలి ఆ వెలుగు క్రియలు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి దేవుని బిడ్డలైన వారిది ఇది గ్రహించుకుని మనం వెలుగుతున్నామా మనం ఇతరులకి మేలుకరంగా మన సత్క్రియలు వెలుగు సంబంధమైన క్రియలు లోకం చూస్తుందా లేదో గ్రహించుకోవాలి ఏదో గ్రహిస్తుడు అయిపోయాను రక్షించబడ్డను బాప్తీస్ పొందాను సంఘంలో నడుస్తున్నాను కానుకలు ఇస్తున్నాను దశంబాబ అనుకుంటే కాదు గానీ ఏదేదో దేవుని కొరకు చేస్తున్నానంటే కాదు గానీ దేవుడు కోరుకున్న మోసలోకి నీవు వస్తున్నావా అది మనం గ్రహించుకోవాలి ఆ క్రియలు కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి కృప వాకి బిడ్డలందరికీ దేవుడిగా అయించాను గాక ఆమె